वेलकम टू प्रज्ञा मीडिया हाईकोर्ट अड्वकेट तेलंगाना प्रजा पार्टी सेक्रेटरी जनरल इस्रंपल्ली सुदर्शन गारु इप्पुडु मनतो पाटु उन्नारु वारितो माट्लाडी अनेक विषयालनु तेलुसुकुंदाम नमस्ते सर नमस्ते वेलकम टू पर्सनल लाइफ टू पॉलिटिकल लाइफ सर वृत्तिपरंगा मीरु एं चेस्तू उंटारु नेनु वृत्तिपरंगा न्यायवादिनी ना प्रवृत्तिपरंगा तेलंगाना प्रजल पार्टी राष्ट्र सेक्रेटरी जनरल पनचे दादापू वन इयर पार्टी की नैन वी अटे पार्टी की रावान गल मुख्यमंत्री उद्देश्यु राजकीय पार्टी उल्ले चटसभा चटसभा ఉన్నటువంటి వాళ్ళే చట్టాలు చేయగలిగినటువంటి పరిస్థితి దాదాపు మనకు ఎన్నో చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రజల వైపు నుంచి ఎప్పుడు కూడా ఒక డిమాండ్ గా ఉంటూనే ఉంటుంది వాళ్ళ సమస్యల మీద ప్రజలు ఎప్పుడు పోరాడుతూనే ఉన్నారు ఒక్కసారి కూడా వాళ్ళు అంటే ప్రతి సమస్యని వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు ఆ సమస్యల అన్నిటి మీద చట్టాలు వస్తున్నాయి మహిళా సమస్యల మీద రైతుల సమస్యల మీద దళితుల సమస్యల మీద చైల్డ్ లేబర్ మీద డొమెస్టిక్ చైల్డ్ లేబర్ మీద రకరకాలైనటువంటి మనుషుల హక్కుల మీద అనేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలన్నీ కూడా ఈ చట్టాలన్నీ కూడా చట్టసభల్లోనే రూపింపబడినటువంటివి ఓకే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నర్ ఆమోదానికి ఉన్నటువంటిది కూడా చట్టసభల్లోనే ఆర్టీసీకి సంబంధించినటువంటి విలీనం కూడా చట్టసభల్లోన క్యాబినెట్ నిర్ణయాల మేరకు మాత్రమే వెళ్ళింది ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాలు ప్రజలకు సంబంధించినటువంటి అన్ని విషయాల మీద నిర్ణయాలు జరిగేటటువంటి ప్రదేశము చట్టసభ అసెంబ్లీ పార్లమెంటు శాసనమండలి శాసనసభలు కాబట్టి అవి ఎంత పారదర్శకంగా పని చేస్తే అంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందనేది నా ఉద్దేశం దీనికి ప్రజలకు మనవంతుగా సేవ చేయాలి అనుకుంటే చట్టసభల్లో ఉండాలి చట్టసభలకు వెళ్ళితేనే మన చెప్పగలుగుతాం ఏదైనా న్యాయం చేయగలుగుతాం అనేటటువంటి ఉద్దేశాలు లక్ష్యం పెట్టుకొని నేను తెలంగాణ ప్రజల పార్టీలోకి రావడం జరిగింది ఎప్పుడు స్థాపించారు మీరు ఎప్పుడు ఈ పార్టీలో చేరారు సార్ తెలంగాణ ప్రజల పార్టీ 2018 లో జస్టిస్ చంద్రకుమార్ గారి నాయకత్వాన ఏర్పడినటువంటిది ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు నేను పార్టీ విధి విధానాలు పార్టీ లక్ష్యాలు ఇవి నచ్చి మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజల పార్టీ విద్య వైద్యము ఉపాధి అనేటటువంటి అంశాలను ముందుకు తీసుకెళ్లడం ఒక మనిషి ఎదుగుదలకు విద్య చాలా ఉపయోగపడుతుంది విద్య అనేది ప్రధానమైనటువంటి వనరు విద్య ఉండడం వల్ల విద్య చైతన్యం ఉంటే తప్ప మనిషి ప్రగతి సాధించలేడు అనేటటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది దాని తర్వాత మనిషి మనుగ అంటే మనిషి వ్యాధుల బారిన పడకుండగా మనిషి ఆరోగ్యంగా ఉండాలన్న మనిషి ఏది ఉండాలన్న వైద్యం అనేటటువంటిది ప్రధానమైనటువంటిది ఈ రెండు కూడా ప్రభుత్వాలు ప్రైవేట్ పరం చేసేటటువంటి పరిస్థితిలోకి వచ్చాయి మనది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో కూడుకున్నటువంటిది సమ్మిళిత ఆర్థిక విధానం పాటిస్తున్నటువంటిది కానీ ఈ దాంట్లో ప్రైవేట్ విధానం వల్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోతున్నాయి అందులో భాగంగానే విద్య అనేటటువంటి వ్యవస్థ మొత్తం కూడా ఈ రోజు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళింది వైద్యం అనేది మొత్తం కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది ఈ రోజు మనము ఒక జిల్లా స్థాయి లో ఉన్నటువంటి హాస్పిటల్స్ ని తీసుకుంటే ఒక జిల్లా ఆసుపత్రి ఉంటుంది ఏరియల్ ఆసుపత్రి ఉంటుంది లేదా ఈ మధ్యలో బస్తీ దవాఖానలు ఉండొచ్చు కానీ ప్రైవేట్ హాస్పిటల్ లో ఒక జిల్లా కేంద్రంలో ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో లెక్క చెప్పగలుగుతదా ప్రభుత్వం ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ అన్నిగా విస్తరించవలసిన అవసరం ఏముంది
అంటే అంత ఖరీదుతో కూడుకున్న వైద్యం పేదవాడికి ఏది అందుబాటులో లేదంటారు. Yes. ఇంటి అంటే మీరు న్యాయం కోసం పార్టీలో చేరాన అన్నారు. అధికార పార్టీ ఉంది, వాటి గట్టిగా పోటీ ఇచ్చే విపక్ష పార్టీలు ఉన్నాయి. మీరు వాటిలో చేరకుండా ఈ తెలంగాణ ప్రజల పార్టీలోనే ఎందుకు చేరారు? ఇప్పుడు వాళ్ళని అధికార పార్టీ ప్రజలు నమ్మి ఓట్లేశారు. నీళ్లు నిధులు నియమకాలు అనే ఉద్దేశంతోన పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని, విద్య అందుబాటులోకి వస్తుందని, వైద్యం అందుబాటులోకి వస్తుందని, భూములు అందుబాటులోకి వస్తాయని, పేదలు మంచిగా బతకగలుగుతారని, ఎందుకంటే గ్రామీణ పేదలే కదా ఈరోజు మొత్తం ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటిది. గ్రామీణ విద్యార్థులే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది. అది కూడా పేద వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు, మరీ ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేటటువంటి విద్యార్థులందరూ కూడా గ్రామీణ నేపథ్యం కలిగినటువంటి వాళ్ళు, గ్రామాల నుండి వచ్చేవాళ్ళు, గ్రామీణ ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివినటువంటి వాళ్ళు, వాళ్ళ ఎవ్వరు కూడా కాన్వెంట్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు, కార్పొరేటివ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళందరూ కూడా సోషల్ సైన్స్ చదువుకునేటటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళందరూ. వాళ్ళ వాళ్ళ యొక్క స్వప్నాలని నిజం చేసుకోవడానికి, వాళ్ళ కలల్ని నిజం చేసుకోవడానికి తెలంగాణ అనేది ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయి కదా, భద్రత వస్తుంది కదా, కుటుంబాలు బాగుపడతాయి. ఒక ఆర్థిక భద్రత కోసము వాళ్ళు ముందుండి పోరాడారు. అందులో దాదాపు 1200 మంది విద్యార్థులు, 1200 మంది ఆత్మ బలిదానాల మీద తెలంగాణ వచ్చింది. ఆ వచ్చినటువంటి తెలంగాణలోన నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, భారత రాష్ట్ర సమితిగా మారినటువంటి ప్రభుత్వము ప్రజలకు సంబంధించినటువంటి ఏ విషయాలను కూడా పట్టించుకోలేదు. ఏ నీళ్లు నిధులు నియామకాలు ఉన్నాయో వాటన్నిటిలోన అవినీతి జరిగింది. ఈరోజు నీళ్ళల్లో జరిగినంత దోపిడీ, నీళ్ల పేరు మీద జరిగినంత దోపిడీ, ఆర్థిక దోపిడీ మరి దేని మీద జరగలేదు. విద్య మీద జరిగినంత దోపిడీ గతంలో జరిగిన దానికంటే ఇప్పుడు అధికంగా జరుగుతుంది. గతంలో జలయజ్ఞంలో జరిగినటువంటి దోపిడీ కంటే 100% ఎక్కువ జరిగింది అని పేపర్లు, ప్రతిపక్షాలు, ప్రజలు అందరూ కూడా కూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు శస్యశ్యామలం తెలంగాణ మొత్తాన్ని చేస్తుంది అని అంటున్నారు. ఎలా చేస్తుంది? కాళేశ్వరం ప్రాజెక్టుకి తుంబేటి హట్టు దగ్గర, తుంబేటి హట్టులో అంబేడ్కర్ ప్రాణహిత చెవేళ్ళ ప్రాజెక్టు మీద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పునాదేశారు. ఆ పునాది రాయిని అంటే ఆ పునాది వేయడానికి అసలు ఆ నీరుని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎట్లా తీసుకెళ్ళాలి, ఆ విధి విధానాలు ఏంటి, ఏవి చెప్పకుండా మీరు ఈ విధంగా చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి అప్పటి ప్రభుత్వాన్ని ఎంతోమంది మేధావులు, ప్రజాపక్షపాతులు, డాక్టర్ బాలగోపాల్ లాంటి వాళ్ళు, పాషం యాదగిరి లాంటి వాళ్ళు, పౌరహక్కుల వాళ్ళు చాలామంది వాటిని ప్రశ్నించారు. అక్కడ ఉన్నటువంటి బెజ్జూరు, కౌటాల, కాగజ్ నగర్, సిరుపూరు, కాగజ్ నగర్ వీటన్నిటికీ నీళ్ళు ఇవ్వకుండా ప్రాణహిత చెవేళ్ళ నీళ్లను ఎక్కడో తరలిస్తారంటే ఎట్లా? సాగునీరు, తాగునీరు ఇక్కడికి ఇచ్చిన తర్వాతనే మీరు నీరు తరలించండి అనే ఒక ఉద్యమాన్ని తీసుకొని పోయినటువంటి సందర్భం. అయినా కూడా ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటికే 35,000 కోట్లు కేటాయించి 8,000 కోట్ల రూపాయలు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వము ఖర్చు పెట్టడం జరిగింది. కాళేశ్వరం అంటే దాన్ని తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీడిజైన్ పేరు మీద దాన్ని మార్చి కాళేశ్వరం అని పేరు పెట్టి ఈరోజు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇది కేసీఆర్కి ఏటీఎం సెంటరు,
ఇది ఏటీఎం లాగా పనిచేస్తుంది, ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు. అపర భగీరథుణ్ణి నేను, భూమి నుండి దివి నుండి భూమికి నీళ్లను రప్పిస్తున్నా అని అను. దీనివల్ల ప్రభుత్వానికి లాభమేనా లేకపోతే ప్రజలకి రైతులకి ఎలాంటి లాభం చేకూరుతుందంటారు? ప్రజలకి లాభం ఎక్కడుందండి? ఇప్పుడు లక్షలుగా ఇప్పుడు 35,000 కోట్ల అలాట్మెంట్ జరిగినటువంటి ప్రాజెక్టుని 80 కోట్లకు తీసుకెళ్లారు రీడిజైనింగ్ మీద. ఇప్పుడు 135 కోట్లకు తీసుకెళ్లారు, లాభం ఎక్కడ ఉంటుంది ప్రజలకి? ఇదంతా ప్రజల డబ్బు కదా, ఎక్కడి నుంచి వచ్చింది కాదు కదా. కేవలం ప్రభుత్వం బాగుపడడానికి మాత్రమే ఇదంతా. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పాలకులు బాగుపడడానికి, ప్రజలు బాగుపడడానికి కాదు, కేవలం ప్రభుత్వ పాలకులు బాగుపడడానికి మాత్రం. ఈరోజు ఇక్కడ మనం క్వశ్చన్ వేసుకుంటే అపర భగీరథుడు అంటున్నారు, ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి నిరంజన్ రెడ్డిని నీళ్ళ నిరంజన్ రెడ్డి అంటున్నారు. అంటే వీళ్ళు వచ్చిన తర్వాతనే నీళ్ళు వచ్చాయా? ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా ఉందండి, మహబూబ్నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టు ఉంది, సర్లసాగర్ ప్రాజెక్టు. అంటే జూరాల ప్రాజెక్టు నిరంజన్ రెడ్డి కట్టించాడా? సర్లసాగర్ ప్రాజెక్టు నిరంజన్ రెడ్డి కట్టించాడా? ఏ ప్రాజెక్టు నిర్మాణం చేశారు వాళ్ళు 10 సంవత్సరాల్లోనా? కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసినామని చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరు పునాది వేసినారు? ఎంత ఇది బడ్జెట్ ఎంత ఏంటి? ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రజల్ని మాయమాటలతోనే ఎన్ని రోజులు మోసం చేస్తారు మీరు? ఎన్ని రోజులు మభ్య పెడతారు? ఇది ఎక్కడ న్యాయము? అంటే ఇప్పుడు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉంది, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కేసీఆర్ కట్టిండా? నిజాంసాగర్ ప్రాజెక్టు కేసీఆర్ కట్టిండా? శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు కేసీఆర్ కట్టిండా? ఇప్పుడున్నటువంటి 630 స్కీములు ఏవైతే ఉన్నాయో, ఇరిగేషన్ స్మాల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ తన నిర్మాణం చెప్పట్టిండా? చెప్పండి, అడగండి. ఇవన్నీ మా ఆధ్వర్యంలో జరిగినవని. ఎప్పుడో ఇందిరాగాంధీ గారు 21-పాయింట్ ఫార్ములాలో జలవనరులను ఏ విధంగా కాపాడుకోవాలి, ఎట్లా వాటిని సద్వినియోగం చేసుకోవాలి, ఏ విధంగా ప్రజలకు చేయాలి, ఇప్పుడు వాటిని తీసుకున్నా కూడా ఇందిరాగాంధీకి చేయడానికి గల ఆవశ్యకత ఎందుకు ఏర్పడ్డది? ఇందిరాగాంధీ ఎందుకు ఇట్లా ఆలోచించవలసి వచ్చిందంటే అది ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్, పేదరికం నుంచి వచ్చినటువంటి డిమాండ్. ప్రజల్ని పేదరికం నుంచి బయటపడాలనేటటువంటి ఉద్దేశంతోన, ప్రజల్లో వచ్చినటువంటి నిరసన ద్వారా, ప్రజల్లో వచ్చినటువంటి ఉద్యమాల ద్వారా, తప్పనిసరి పరిస్థితుల్లోన ప్రభుత్వము ఈ సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్రజలు కోరుతున్నారు కాబట్టి చేస్తున్నారు, కానీ ఈరోజు ప్రజలు కోరుతున్నా, ప్రజలు కోరుకున్నటువంటి చట్టాలు ఉన్నా ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ ధరణి అనేది ఏంటి? దీనివల్ల రైతులకి ప్రజలకి ఎలాంటి ఉపయోగం? ధరణి అనేటటువంటిది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రాణ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి అత్యుత్తమైనటువంటి భూసేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి 15 నిమిషాల్లో మ్యూటేషన్, 10 నిమిషాల్లో పాస్ పుస్తకాలు అనేటటువంటి దాన్ని, అసలు భూ సమస్యలు అనేటివే లేవు. భూమి అనే సమస్యని, అంటే భూ సమస్యలు లేకుండా ఈ రాష్ట్రాన్ని చేస్తా అని చెప్పేసి అన్నాడు. కానీ దీని వెనుక ఉన్నటువంటిది భూ సమస్యలు లేకుండా కాదు, భూములే ప్రజలకు భూములే దక్కకుండా చేసేటటువంటి ఒక ఎత్తుగడ ఇది. ఇప్పటికే 148% మంది ప్రజలకు భూములు లేవని చెప్పేసి ప్రభుత్వం లెక్కలు చెప్తున్నది. మనం చెప్పేటటువంటి లెక్కలు కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఎవరెవరితోనో, ఏ వర్గాలకు ఎంతెంత భూమి ఉంది, ఎక్కడెక్కడ ఎంతెంత భూమి ఉంది అని మనం చెప్పే లెక్కలు కాదు. ప్రభుత్వానికి ఒక సంస్థ ఉంటుంది, ఒక ఏజెన్సీ ఉంటుంది, గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ రాష్ట్రంలో ఎంత భూమి ఉంది, ఎంతమంది వ్యవసాయదారులు ఉన్నారు, ఆ వ్యవసాయదారులను ఎస్సీలు ఎంత, బీసీలు ఎంత, ఓసీలు ఎంత, భూ చిన్నకారు రైతులు ఎంతమంది, సన్నకారు రైతులు ఎంతమంది, పెద్ద పెద్ద భూస్వాములు ఎవరు, ఇటువంటి లెక్కలన్నీ ఉంటాయి. వాళ్ళు వేసుకున్నటువంటి లెక్కలే, దాని ప్రకారమే 48% మందికి సొంత ఇండ్లు లేనటువంటి పరిస్థితి. ఆయన డబుల్ బెడ్రూమ్ అన్నాడు వచ్చి రాగానే,
అల్లుడెక్కడమనుకుంటాడు, కొడుకేయడమనుకుంటాడు, కూడలేయడమనుకుంటుంది, ఆవులేడగట్టేయాలి, మేకలేడగట్టేయాలి, బర్రలేడగట్టేయాలి, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలని పోవాలంటే ప్రతి ఒక్కరికి గూడు అనేది అవసరం అని చెప్పేసి మాట్లాడాడు. ధరణి మీరు అన్నటువంటిది, ఈరోజు ధరణి అనేటటువంటిది ఒక దగ ప్రజల నుండి భూములను, అంటే పేద ప్రజల కష్టపడి సంపాదించుకున్నటువంటి రూపాయి కూడా పెట్టి వలసలు వెళ్ళి సంపాదించుకున్నటువంటి డబ్బులతోన ఎకరా 2 ఎకరాలు సంపాదించుకున్నటువంటి వాళ్ళను ఈరోజు భూములు లేకుండా చేయడం, వాళ్ళ భూములు అన్నిటిని కూడా సమస్యలు నెట్టివేయడం, ప్రతి భూమికి కూడా న్యాయపరమైనటువంటి సమస్యలు సృష్టించడం, ఈరోజు ధరణి వల్ల ఎంతోమంది కోటుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకవేళ కేసీఆర్ గారికి నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలే లేకుండా తయారు చేయాలనుకుంటే ఎన్నో బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, ఎన్నో బెస్ట్ ప్రాక్టీసెస్. భూ సంస్కరణల చట్టాల ఉద్దేశమే అది. రాజ్యాంగంలో చెప్పబడినటువంటి ఆర్టికల్ 31A, 31B, 31C ఇవన్నీ కూడా పేదవాళ్ళకు భూములు ఏ విధంగా అందించాలి, పేదవాళ్ళని ఏ విధంగా, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పేదలు పేదరికం నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటటువంటి దాని ప్రకారంగా దాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రతి స్టేట్కి భూ సంస్కరణ చట్టాలు ఉన్నాయి, వాటిని అమలు చేస్తే అయిపోతుంది కదండి. కౌలుదారి చట్టాలను అమలు చేయడం లేదు, ఈనాం చట్టాలను అమలు చేయడం లేదు, ఆర్ఓఆర్ చట్టాలను అమలు చేయడం లేదు. ఈ మధ్యకాలంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను అమలు చేయలేదు. వీటన్నిటిని పక్కన పెట్టేసి, అంటే గతంలో ఉన్నటువంటివి అన్నీ కూడా తప్పుడు అని చెప్పి 15 నిమిషాల్లో మ్యూటేషన్, 10 నిమిషాల్లో పాస్ పుస్తకాలు అనే పేరు మీద ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు ధరణి, తప్పుల తడక, వివాదాల పుట్ట, న్యాయపరమైనటువంటి చిక్కులకు పెట్టింది పేరు ధరణి. మరి ఇదే క్రమంలో రైతు బంధు అనేది ఒకటి తీసుకొచ్చారు. ఈ రైతు బంధు రైతులకి ఎంత, అంటే ఎంతవరకు న్యాయం చేసిందంటారు? రైతు బంధు ద్వారా ఎంతమంది న్యాయం పొందారు? రైతు బంధు అనేది ఓటర్ ఇన్ఫ్లుయెన్స్డ్, ఓటర్కి సంబంధించిన మొత్తం భూమి ఈ రాష్ట్రంలోన భూమి ఎంత ఉంది, వ్యవసాయ భూమి ఎంత ఉంది, అటవీ సంపద కింద ఎంత భూమి ఉంది, వర్షాధార పంటల మీద పండేటటువంటి భూమి ఎంత ఉంది, ఇవన్నీ వాళ్ళతోన లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరి లాభం కోసం ఈ రైతు బంధు పెట్టారు, ఎందుకోసం ఈ రైతు బంధు పెట్టారు? ఇప్పుడు 2,74,00,000 ఎకరాల భూమి ఉంది, అందులో సగం భూమి 40% భూమి అటవీ దాని కింద, అంటే ఫారెస్ట్ కింద, మిగతాది నాన్ కల్టివేబుల్ ల్యాండు. దాదాపు 1,25,00,000 ఎకరాల భూమి సాగుబడిలో ఉందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఈరోజు సామాజిక వర్గాల ఇదిగా చూసుకుంటే 52,58,00,000 ఎకరాల భూమి 12,00,000 మంది చేతిలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 58,00,000 ఎకరాల భూమి 12,00,000 మంది చేతిలో ఉంది. 70 లక్షల భూమి 35,00,000 మంది చేతిలో ఉంది. 12,00,000 ఎకరాల భూమి 12 లక్షల ఎకరాల భూమి 12,00,000 మంది చేతిలో ఉంది. అందులో 6,00,000 మంది చేతిలో 8,00,000 భూమి ఉంది. అంటే మీరు ఇక్కడ ఎవరు 12,00,000 మంది చేతిలో 58,00,000 ఎకరాల భూమి ఉంటుంది, 35,00,000 మంది చేతిలో 70 లక్షల భూమి ఉంటుంది, 12,00,000 మంది చేతిలో 6,00,000 భూమి, 12,00,000 భూమి ఉంటుంది, మొత్తం భూమి ఎంత, 1,25,00,000. మొత్తం ఖాతాలేని నీ రైతు బంధు పథకం కింద చూపిస్తున్నటువంటిది, రైతు బంధు కింద చూపిస్తున్నది 61 లక్షల రైతు ఖాతాలను చూపిస్తున్నాం. ఆ 60 లక్షల ఖాతాల కింద
ఎన్ని న్యాయపరమైనటువంటి సమస్యల్లో ఉన్నాయి, ఎన్ని కోర్టు కేసులలో ఉన్నాయి, ఎన్ని అన్లాక్లో ఉన్నాయి. ఈరోజు ఒక భూమిని లాకు అన్లాక్ అనే సిస్టమ్ పెట్టేశారు ధరణిలో. అన్లాక్ ఉన్నటువంటి వాడికి ఏవి రావు, పట్టా రాదు, పాస్బుక్ రాదు, ఏది రాదు. ఆ సమస్య పరిష్కరించుకోవాలంటే ఒక వివాదం అన్నదమ్ముల మధ్యన భాగపరిష్కారాలకు సంబంధించింది, కానీ వారసత్వంగా వచ్చినటువంటి భూమిని భాగపరిష్కారం చేసుకునేందుకు కలెక్టర్ చుట్టూ తిరగాలి. ఒకప్పుడు విఆర్ఓ ఎంఆర్ఓతోన పరిష్కారం అయ్యేటటువంటిది ఈరోజు కలెక్టర్తోనకి వెళ్ళాలి. అసలు ఇక్కడ లేని వ్యక్తులకి రైతు బంధు పథకం అందుతుంది అంటే భూమి ఉంటే సరిపోతుందా, వ్యక్తితో సంబంధం లేదా? అదే ఈరోజు విషయం ఏంటంటే పేద ప్రజలు ఏ పరిస్థితులు ఉన్నారంటే మీకు పట్టా మాకు భూమి, మీకు పట్టా మాకు భూమి, మీకు కావాల్సింది పట్టనే కదా, బతకండి, మాకు పట్టాలతోనే అవసరం లేదు, భూమితోనే పనిచేస్తున్నాం, ఏమన్నా చేసుకోపోర్రి. ఎంత దయనీయం, వాళ్ళకు పట్టాలు వీళ్ళకు భూములు. అంటే భూములను మొత్తం అంటే ఇప్పటిది కాదండి, ఇది పేదవాడు పోరాడుతున్న ప్రతి సందర్భంలో పేదవాడు పోరాడి సాధించుకున్నటువంటి ప్రతి దాన్ని కూడా ఇదే విధంగానే విచ్ఛిన్నం చేయడం. 60-45 కన్నా ముందు స్వతంత్రానికి పూర్వము కౌలుదారి పోరాటాలని ప్రతిపాదించింది ఇక్కడ. అంటే యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం రజాకార్లకు ఉద్యమం స్టార్ట్ అయ్యింది, స్వతంత్రానికి పూర్వమే ఇక్కడ రజాకార్లతో కొట్లాడినటువంటి చరిత్ర ఏమిటి కోసం వచ్చింది? దొడ్డి కుమరాయం కానీ, ఇంకా పేరు ఒక ముస్లిం, వీళ్ళందరూ ప్రాణాలు ఇవ్వడానికి గల కారణం ఏంది? కౌలుదారి పోరాటాలే, భూమి కోసం, భక్తి కోసం, ఆత్మగౌరవం కోసం, భూమి కోసమే వాళ్ళంతా చేసింది. ఆ భూమి పోరాటంలో భాగంగానే స్వతంత్ర పోరాటంలో భాగమయ్యిండ్రు. ఈరోజు మీకు ప్రతి పోరాటం కూడా ఇదే ఉంటుంది. అంటే గిరిజన పోరాటాలు కానీ, స్వతంత్ర పోరాటాల కన్నా ముందు గిరిజన పోరాటాలు ఉన్నాయి, స్వతంత్ర పోరాటానికి పూర్వమే కౌలుదారి పోరాటాలు ఉన్నాయి, భూమిపై హక్కు కోసం పోరాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు స్వతంత్ర ఉద్యమంలో భాగమైనటువంటి సందర్భం, స్వతంత్రానికి పూర్వమే వాళ్ళు భూమి కోసం ప్రయత్నం చేశారు కదా. పేదలు, భూమి లేనటువంటి పేదలు భూమి కావాలన్నారు కదా. వాళ్ళు చివరికి చట్టాలు తెచ్చుకున్నా కూడా, రాజ్యాంగంలో పెట్టుకున్నా కూడా అది అమలు చేస్తలేరు. ఎటు తిరిగి భూమిని సెంట్రలైజ్ చేయడం, చిన్న కమతాలు పనికిరావు, పెద్ద కమతాలు మాత్రమే లాభాలకు పనిచేస్తవి, అవన్నీ కూడా కట్టగట్టి కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలి. వాళ్ళు గోద్రేజు, రిలయన్సు, హెరిటేజు, ఇంకా పెద్ద పెద్ద కంపెనీలకు మొత్తం ఇచ్చేస్తారు. ఈరోజు ఇథనాల్ కంపెనీల లాంటి పాలమూరు జిల్లాలో ఇథనాల్ కంపెనీలు వస్తున్నాయి, 520 ఎకరాలని అక్వైర్ చేసుకున్నారు, 1 TMC వాటర్ని డ్రా చేస్తున్నారు. ఎవరివి నీళ్ళు, ఎవరివి ప్రాజెక్టులు, ఎవరివి వనరులు, ఎవరివి ఎక్కడ పోతున్నది, ఎవరు భూముల్లో పంటలు పండుతున్నాయి, ఎవరు ఎట్ల కొల్లగొడం. అంటే ఒకవైపేమో వికేంద్రీకరణ కోసం చిన్న కమతాల వల్ల అనేక మంది బాగుపడతారు, అందరికీ ఉపాధి దొరుకుతుంది, అన్ని కుటుంబాలు మంచిగా ఉంటాయి అని ఒకవైపు పేదోడు కోరుకుంటే, కాదు కాదు, ఒరే పేదోడా నువ్వు చేసేది తప్పు, భూమి మొత్తం ఒకే దగ్గర ఉంటే బాగుంటుంది, అది ఒక్కటి చేతిలో ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు ప్రైవేటు వ్యక్తులు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, మార్కెట్ మాటలు మాట్లాడుతున్నారు. పేదోడి భూమిని ఏదో రకంగా కొట్టేయాలి. ఈరోజు 10 లక్షలకు 1 ఎకరని వాడు 6 నెలల నాడు 15 లక్షలకు అమ్ముతాడు, సంవత్సరం తర్వాత 20 లక్షలకు అమ్ముతాడు. లేదు అంటే వాని బిడ్డ పెళ్ళికి వస్తుంది కాబట్టి కట్నం కింద తీయచ్చు, లేదు కొడుకుకి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది ఈ భూమిని అమ్మేస్తాడు, కూతురికి మెడికల్ సీట్ వచ్చింది ఈ భూమిని అమ్మేస్తాడు. ఏదో ఒక స్థాయిలో రైతు పడిపోతాడు. ఆ 1-2 ఎకరాలు ఉన్న ఈరోజు 1-2 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు భద్రత లేనటువంటి పరిస్థితి ఇది జరుగుతున్నటువంటి. అంటే దోపిడీ చాలా ప్రత్యక్షంగా, చాలా ప్రత్యేకంగా పకడ్బందీగా జరుగుతుంది, ఎవరు గమనించకుండా. ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తెలుసు ఏం జరుగుతుందనేది, ఏ విధంగా పేదోడి భూమిని కొట్టేస్తున్నారనేది తెలుస్తుంది, ఎట్లా భూమి సెంట్రలైజ్డ్ చేయబడుతుంది అనేది తెలుస్తుంది, తెలియదా? ఇప్పుడు ఈ ఫౌండేషన్ల చరిత్రలో ఫోర్డ్ ఫౌండేషన్ తీసుకోండి,
ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఏది హరిత విప్లవం, హరిత విప్లవంకు చేసినటువంటిది భూ సంస్కరణ చట్టాలు వచ్చే వరకు హరిత విప్లవాలు వస్తాయి, సహకార వ్యవసాయంలో వస్తుంది, ఇంకొకటి వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అంటే భూమిని ఎటు తిరిగి సెంట్రలైజ్ చేసుకోవాలి. ఈరోజు భూమి సెంట్రలైజ్డ్ కావాలి, రీఇన్స్టేషన్ ఆఫ్ ఎస్టేట్ ఎస్టేట్ కావాలి, జాగీర్దారులు మళ్ళీ రీఇన్స్టేట్ కావాలి, జమీందారు సిస్టమ్ రావాలి, జాగీర్దారు సిస్టమ్ రావాలి, ప్రజలు మళ్ళీ బానిసలు కావాలి, వారి యొక్క కార్పొరేట్ ఫామ్లో పనులు చేయాలి. ఈ ఎత్తుగడలో భాగంగా జరుగుతుంది. కానీ వీటన్నిటి ఎందుకంటే భూమి అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, ప్రభుత్వమే ఎమినెంట్ డొమైన్, అది ఎట్లయినా ఉపయోగించవచ్చు. కానీ ఒక్కసారి భూమి ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తే దాని ఫలాలు ఎక్కడ పోతాయి? వందల వేల ఎకరాలను సేకరిస్తున్నారు ప్రైవేట్ కంపెనీలు. ఈరోజు మొయినాబాదు, గండిపేటు, శంషాబాదు ఈ ప్రాంతాల్లో సేకరించినటువంటి భూమి, అంటే కార్పొరేటివ్ చేతిలో ఉన్నటువంటి భూమి, కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు అందులో పండేటటువంటి పంటను ఎక్కడికి తరలిస్తున్నారు? నీళ్ళు ఎక్కడిది, భూమి ఎక్కడిది, లేబర్ ఎక్కడిది, అన్నీ ఇక్కడివి. కానీ ఫలాలు ఎక్కడ పోతున్నాయి? ఎల్పిజిఆర్ అంటే ఇదే, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ యొక్క ఇది. మనది కానీ దాన్ని మనం పొందుతాం, మనకు చెందవలసినటువంటివి ఎవరో తీసుకెళ్ళిపోతాం. అంత అంటే మనకు మనం పరాయీకరణ ఏ విధంగా చెందుతున్నాం అనేది ఈరోజు మన వ్యవసాయ విధానాన్ని చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాన్ని ఎవరించే అంటే పాలకులు పట్టించుకోవాలి, పాలకులు దీన్ని గమనించాలి. కానీ పాలకులే లాభాల పేరిట పరిగెడుతున్నారు, పరిగెత్తకపోతే ఆగిపోతామనేటటువంటి దాన్ని ఇంటిస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. జీవన సమతుల్యత ఉండాలి, జీవితం చాలా విలువైనటువంటిది, గౌరవమైనటువంటిది. ఆ విధమైనటువంటి దానికి తీసుకెళ్ళాలి, మానవత్వంతోన, ప్రేమతోన, సౌభ్రాతృత్వం రాసుకున్నాం కదా రాజ్యాంగంలోనే, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వము. మీ పార్టీ ద్వారా మీరు ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి, పారదర్శకంగా అందాలి అంటే రాజ్యాంగం ప్రతి ఇంట్లో ఉండాలి, బైబిల్తో పాటు రాజ్యాంగం ఉండాలి, భగవద్గీతతో పాటు రాజ్యాంగం ఉండాలి, ఖురాన్తో పాటు రాజ్యాంగం ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగము ప్రతి పౌరునికి సంబంధించినటువంటిది, ప్రతి పౌరునికి ఉన్నటువంటి హక్కులు అందులో ఉన్నాయి. ఆ రాజ్యాంగంని ఫలాలు ప్రతి ఒక్కరికి దక్కాలంటే రాజ్యాంగం పైన అవగాహన ఉండాలి, రాజ్యాంగాన్ని ఒక సబ్జెక్టుగా పెట్టాలి, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కును ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఓటు అనేటటువంటిదే ఈ దేశంలో నీ స్థితిని గతిని మార్చేటటువంటిది, నీ దిశను దశను మార్చేది. ఆ ఓటును నోటుకో, ఇంకొక దానికో దేనికి అమ్మకుండగా ఓటును అమ్మగా చూడాలి. ఎందుకంటే మనకిచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు పొందాలంటే నీ హక్కు ద్వారానే ప్రతి మనిషి ఓటు హక్కు ద్వారానే చట్టసభలోకి ఎన్నుకోబడతాడు. ఆ చట్టాలు నీకోసం చేయబడతాయి, ఆ చట్టాలు ఏ విధంగా చేయబడతాయి అనేది కూడా నీ ఓటు ద్వారానే ఇచ్చినావు కాబట్టి అది నీకు ఉపయోగపడాలంటే ఆ చట్టసభలోకి వెళ్ళేటటువంటి వ్యక్తి మంచివాడై ఉండాలి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేవాడై ఉండాలి, ప్రజల కోసం ఆలోచించేవాడై ఉండాలి. రాజ్యాంగ ఫలాలను అందరికీ అందించేటట్టు రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేటట్టు ప్రజలందరి సంక్షేమం కోసం పనిచేసేటటువంటి నాయకుణ్ణి ఎన్నుకొని చట్టసభలకు పంపాలి. అందుకని ఓటు హక్కు నీకు ఇచ్చింది కాబట్టి ఆ ఓటు హక్కును పవిత్రంగా యూజ్ చేసుకోవాలి. రాజ్యాంగాన్ని అవగాహన చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగం ప్రకారంగా ప్రజలు, పౌరులు, ప్రభుత్వాధికారులు, పాలకులు అందరూ కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అందరూ కూడా రాజ్యాంగం పై వాళ్ళు ఎవరు కాదు, ప్రధానమంత్రికి ఒకే ఓటు హక్కు ఉంటుంది, పాలేరుకు ఒకే ఓటు హక్కు ఉంటుంది, కార్మికునికి ఒకే ఓటు హక్కు ఉంటుంది, కార్పొరేటు ఫౌండర్కి ఒకటే ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి నీ యొక్క ఓటు హక్కుని ఉపయోగించుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ఇది ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా ప్రజ్ఞా టీవీకి అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ పర్సనల్ లైఫ్ టు పొలిటికల్ లైఫ్.
మరో పొలిటికల్ గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.